यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकांजलिम् भाष्पवहारि परिपूर्णलोचनम् मारुति नमत राक्षसां तकम्। पूजा टीवी प्रेक्षकुलकी नमस्कारम्। శ్రీరాఘవం కార్యక్రమంలో మనం ఈరోజు హనుమంతుడి యొక్క వైభవాన్ని, అలాగే వానర వీరులు ఎవరు సీతాన్వేషణలో పాల్గొంటారు, ఎవరు ఎవరెవరు ప్రయత్నాలు ఎలా చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే మొట్టమొదటగా సుగ్రీవుడు తన యొక్క వానర సైన్యం గురించి చెప్తున్నాడట రాముడితోటి. ఓ రామ, వీరులంతా నా ఆజ్ఞకి, అక్కడ నా దగ్గర ఉండేటువంటి వీరులు ఉన్నారు కదండి, ఈ వీళ్ళందరూ వీరులే, నా ఆజ్ఞకి లోబడి ఉంటారు. పైగా వీళ్ళు ఒక్క భూమి మీదే కాదు, భూమి మీద యుద్ధం చేయగలుగుతారు, అలాగే గిరుల మీద అంటే పర్వతాల మీద కూడా చేయగలరు, నీళ్లల్లో సముద్రాలను కూడా దాటగలుగుతారు. ఈ రకంగా వీళ్ళు అన్నిటిలో కూడా ప్రతిభావంతులు, ప్రజ్ఞులు, కాబట్టి వీళ్ళు గొప్ప బలవంతులు, ఇలా ఉండేటువంటి సైన్యం నా దగ్గర ఉన్నది అని చెప్తున్నట్ట. వీళ్ళు ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు పూర్వము, వీళ్ళకి శ్రమ అనేది ఏమీ ఇబ్బంది ఏమీ లేదు, అలసట అనేది అంతకంటే లేదు, కాబట్టి ప్రభు యొక్క కార్యాన్ని నిర్వహించడంలో చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. రామ, ఇదంతా నీ బలగం అనుకో, నాది కాదు, ఇక ఇది మొత్తం నీకోసమే. ఇదంతా మీరు ఏది చెప్తే అది చెయ్యడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, అందువల్ల నా సైన్యం అంతా మీకే అప్పచెప్తున్నాను అనేసి చెప్పేసరికి రాముడు సుగ్రీవుణ్ణి గట్టిగా కదిలించుకొని, అంటే ఆ పనికి చెయ్యడానికి ఇంతమందిని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉండి, సుగ్రీవా, నా సీత ఇంతకీ ప్రాణాలతో ఉంటుందా, ఉన్నదా, లేక మనం ఊరికనే ఈ ప్రయాస పడుతున్నామా, నాకు చాలా బాధగా ఉన్నది, ఏమైపోతుందో అనే ఒక దుఃఖం పెళ్ళుబుకి వస్తుంది, కానీ నీ సైన్యాన్ని చూసి నీ మాటల్ని చూస్తుంటే ఎక్కడో కాస్తంత ధైర్యం వస్తున్నది, కాబట్టి ఈ అన్వేషణ కార్యక్రమంలో ఇక మేమిద్దరం కాదు, మీరు కూడా దీనిలో పాల్గొంటున్నారు, కాబట్టి ఎవరి ద్వారా అయినా సరే సీతని అన్వేషించడం మాకు ముఖ్యము, కాబట్టి ఎవరు దీనికి ప్రముఖులో వాళ్ళకి మనం అప్పజెప్దాం ఈ పని అంటే, అక్కడ ఉండేటువంటి వానర సైన్యాన్ని అంతా నాలుగు దిక్కులకి పంపిస్తే అన్ని దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు వెతికి వెతికి వేసారి మళ్ళీ అలసిపోయి ఆయన ఇచ్చిన సుగ్రీవుడు ఇచ్చిన సమయం వరకు తెలుసుకోలేక చేయలేక వెనక్కి తిరిగి వచ్చారట. ఇక దక్షిణ దిశగా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఇక రాముడి యొక్క కార్యం చేయడానికి, సీతాన్వేషణలో పాల్గొనడానికి ఇంకా ఎవరు ముఖ్యులు అంటే, ఇక ఎవరు మిగిలి ఉన్నారు అంటే ఒక ఆంజనేయ స్వామి మిగిలి ఉన్నాడు. కాబట్టి అతనికి ఏం చెప్తున్నారు, ఇక నీ ఇతన్నే పంపిద్దాం మనం దక్షిణ దిశగా, ఇతను వెళ్ళగలిగేవాడు, వెళ్ళి వెతికి చూసొచ్చి మనకి చెప్పగలిగినటువంటి వాడు, కాబట్టి ఇతనికే ఈ పని అప్పజెప్దాము అని వాళ్ళందరూ అనుకుంటున్నారట. అలాంటి సమయంలో రాముడు ఆంజనేయ స్వామిని పిలిచి ఒక ఉంగరాన్ని ఇచ్చాటండి. అయితే మరి ఆ ఉంగరాన్ని ఇస్తే ఆ ఉంగరాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఈయన ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా అండి, నోట్లో పెట్టుకున్నట్ట. అయ్యో అయ్యో, అపచారం, నోట్లో పెట్టుకుంటే ఎంగిలైపోదా అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు ఎలా పెట్టుకుంటాడు, ఆ ఉంగరాన్న వేలికి తొడగకూడదు. ఎందుకు తొడుక్కోడు, ప్రభువు యొక్క ఉంగరం మనం పెట్టుకోకూడదు, ఇది ఒక ధర్మము. సరే పోనీ ఏదైనా వస్త్రాలు ఉన్నాయా పోనీ దానికి కట్టుకుందామా అంటే ఆయన మీద ఉండేటువంటి ఒక గోచి, అది తప్ప ఇంకేమీ ఉండదు, దానికి కట్టుకోలేడు. తల మీద పెట్టుకున్నాడు ఆయన ఇవ్వగానే, తల మీద అలాగే పెట్టుకుని సముద్రం మీద దాటగలడా, అది పడిపోతుంది. కాబట్టి ఎక్కడా లేదు,
ఏ ఆభరణాలు అక్కర్లేకుండా సులభంగా భగవంతుడు సృష్టించినటువంటి అవయవాల్లో ఏదైనా ఉన్నది అంటే ఈ నాలిక, ఈ నోరు కాబట్టి దీంతో ఆయన పట్టుకునే ప్రయత్నమే చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా, రామనామాన్ని నేను మనసులో కాకుండా నాలిక మీదనే ఉంచుకున్నాను. నిజమే కదండి, మనకి ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? నోట్లో ఉండేటువంటి నాలిక మీద రామనామం చెక్కినటువంటి ఆ ఉంగరం పెట్టుకున్నాడు అంటేనే రామనామాన్ని అహర్నిశలు జపిస్తున్నాడు. అలాగా నాలిక ఇంకా వేరే పనేమీ చేయలేదు, ఇది నోట్లో పెట్టుకుని ఎక్కడా మాట్లాడడం కానీ ఇంకా వేరే పని ఏమీ చేయకుండా దాన్ని మాత్రమే ఆయన చూసుకుంటూ ఆ నాలిక మీద పెట్టుకుని ఉన్నట్ట. ఎప్పుడైతే దీని అర్థం ఏంటో తెలుసా అండి, నాలుకకి నామం కనుక అలవాటైతే ఇక మనం వేరే పదాలు మాట్లాడము. బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల భగవన్నామం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నోరు దేనికి అంటే నామం జపించడం కోసం మాత్రమే. అంతేకాని అక్కర్లేని మాటలు మాట్లాడడానికి కాదు, అది చెప్పడం కోసమేనే ఆంజనేయ స్వామి మనకి ఆయన ఇక్కడ పట్టుకున్నాడు అని చెప్తున్నారు. అందుకోసమని పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం. ఏం చెప్తున్నాం మనం, ఓ నాలుక రామరసాన్ని పానం చెయ్యి, ఎప్పుడు కూడా రామరసాన్నే తాగుతూ ఉండు. అది దేనికోసము అంటే జనన మరణముల వలన కలిగేటువంటి భయశోకాదులను దూరం చేసేది ఏది అంటే ఒక్క రామనామమే. అలాగే వేదగమనాది ఎన్నిటి వేదాల శాస్త్రాలన్నిటినీ కూడా మనం ఎలాంటి సారంగా తీసుకుంటామో ఆ సారం మొత్తంలో కూడా రామనామమే ఉంటుంది. కాబట్టి ఆ భగవన్నామాన్ని ఎప్పుడూ నాలిక మీదనే ఉంచుకో. అందువల్ల మనకి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఇంత మంచి కీర్తన రాయడం జరిగింది. అందువల్ల ఎప్పుడూ కూడా రామనామాన్ని తాగండి, తినండి, ఆస్వాదించండి, ఎప్పుడు నామాన్ని వదలకండి. అది చాలా గొప్ప నామము. ఆ నామం మనకి ఉన్నది ఏంటంటే మన మనసుని వేరే వాటి మీదకి వెళ్ళనివ్వదు, మనకి కోపం రానివ్వదు, అలాగే మనము దుష్కార్యాలను చేయనివ్వదు, చెడ్డ పనుల జోళ్ళకి వెళ్ళనివ్వదు. మనసుని ఆధీనపరుస్తుంది, ఎందుకంటే మనసు పరిగెట్టేస్తూ ఉంటుంది. ఆ పరిగెట్టే మనసుని పట్టుకుని లాగగలిగేది ఏదైనా ఉన్నది అంటే ఒక్క రామనామమే. అందువల్ల వానరులందరూ కూడా సుగ్రీవుడు చెప్పిన విధంగా సీతాన్వేషణకి బయలుదేరారు. కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దిశలకు వెళ్ళినా కూడా చేయలేక వెనక్కి తిరిగి వచ్చారు. ఇక మిగిలినది దక్షిణ దిశ. ఆ దక్షిణ దిశకి ఎవరు వెళ్ళాలి అనంటే ఒక ఆంజనేయ స్వామి వెళ్ళాలి. కాబట్టి ఇక ఆంజనేయ స్వామికే ఆ పనిని అప్పగిస్తారు. వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరూ సాధించలేని పనిని ఆంజనేయ స్వామి ఎలా సాధిస్తాడు? ఇది మనం ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది. సీతాన్వేషణలో అంగదాదులు వెళ్ళారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అందరూ అంతవరకే వెళ్ళగలిగారు కానీ వాళ్ళందరూ ఇక్కడ దాకా రాలేకపోయారు. వీళ్ళకి మధ్యలో సంపాతి తగులుతుందండి. సంపాతి అంటే ఎవరు? సంపాతి వీళ్ళకి చాలా సహాయం చేస్తుంది. జటాయువు యొక్క, జటాయువు అంటే సంపాతి అంటే ఒక పెద్ద వృద్ధు అయినటువంటి
గ్రద్ద. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు కొంతమందికి ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే అంగదుడు కూడా అలాగే బాధపడ్డాడు, భయం చెందాడు. వింధ్యపర్వత గుహల్లో నివసిస్తున్నటువంటి ఒక పెద్ద రాజు, గ్రద్ద రాజు ఎవరు అంటే సంపాతి. వానరులు అతన్ని చూసి, అతన్ని వాళ్ళు చూశారు, వానరులని ఆ రాజు కూడా చూసి ఏమంటున్నాడంటే, కర్మానుసారంగా ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఇవ్వాలో దైవం చూస్తూనే ఉంటాడు, దైవమే ఇస్తాడు. అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటాం, అది చాలా తప్పు. మన చేతిలో ఏది ఉండదు, మనం చేసినటువంటి కర్మ ఫలితమే మనకి ఇక్కడ దాకా వస్తాము. మనం ఏమనుకుంటాము ప్రతిరోజు, ఇదంతా నా గొప్ప, నేను ఏ పనైనా చేయగలను, అన్నీ నాకే తెలుసు, ఏదైనా నేను సులభంగా చేసేయగలుగుతాను. అది చాలా తప్పు. ఏమిటి అంటే, మంచి జరిగినప్పుడు నాది, చెడు జరిగినప్పుడు భగవంతుడు అనుకోవడం చాలా తప్పైన మాట. ఎందుకంటే మన బుద్ధి కర్మానుసారనే మనం చేసేటువంటి పనులు ఏమిటి. తర్వాత మనకి ఏమంటున్నాడు, ఎప్పుడైనా కూడా కర్మానుసారంగా ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఇవ్వాలో అవి ఎవరిస్తారు, దైవమే ఇస్తాడు. నీ చేతిలో నా చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఇంతకాలానికి ఆశించకుండా నాకు ఈ ఆహారం లభిస్తోంది, ఈ వానరుల వరుసలు ఎవరో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఎవడు ఒక్కడు చనిపోయినా నేను తినచ్చు కదా అని, ఈ తెలియదు కదండి ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారో, ఈ పెద్ద రాజు గ్రద్ద రాజు అనుకుంటున్నట్ట. సంపాతి మాటలు విని అంగదుడు కలత చెందాడు. దుఃఖిస్తూ హనుమంతునితో ఇలా పలుకుతున్నాడు, చూసావా, వానరులను సంహరించడానికి యముడే ఈ గ్రద్ద రూపంలో వచ్చినట్టు ఉన్నాడు, ఇక మనమేమి రామకార్యం చేయగలుగుతాము, ఇక్కడ ఈ గ్రద్ద మనల్ని చంపేస్తుంది, మనము మనల్ని హరిస్తుంది, తినేస్తాడు శుభ్రంగా అని వీళ్ళు అనుకుంటున్నారట. రామకార్యం అప్పుడు రామకార్యంలో జటాయు ప్రాణాలను సైతం లెక్క చేయలేదు, మనము అలాగే వచ్చాము, కానీ సీతజాడను తెలుసుకోలేకపోయాము. జటాయు అదృష్టవంతుడు, రావణుని చేతిలో హతుడైనా ఏం చేశాడు, రామకార్య ధురంధరుడైన జటాయువు ఉత్తమ లోకాలను పొందాడు. కారణం ఏమిటి అనంటే, రాముడికి ఆ రెండు మాటలని అందివ్వగలిగాడు. ఎవరు తీసుకెళ్లారు, ఎటు నుంచి వెళ్తున్నదని ఆ మాటలన్నీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఈ సంపాతి వింటాడు ఏమని, ఏమిటి నా సోదరుడు జటాయువు మరణించాడా, ఇంతకాలానికి నా సోదరుడి పేరు నాకు వినిపించింది, కానీ ఎంత దుర్వార్త విన్నాను, ఇప్పటిదాకా ఎవరు నా తమ్ముడి పేరు ఎవరు చెప్పలేదు, కానీ ఈరోజు నేను వింటున్నాను మీ నుంచి, వానర శ్రేష్ఠురాల నా సోదరుని మరణం ఎలా జరిగిందో చెప్పండి. పక్షిరాజా, ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి దశరథుడు భూప్రపంచానికే రాజు, ఆయన కుమారుడు రాముడు ధర్మాత్ముడు, తండ్రి మాటను పాలించుటకై భార్య సీతను, తమ్ముడైనటువంటి లక్ష్మణ్ణి వెంటబెట్టుకుని రాముడు అరణ్యానికి వచ్చాడు. అక్కడ వారు నివసిస్తుండగా రాముని భార్యను రాక్షసుడైనటువంటి రావణుడు అపహరించాడు. రాముని తండ్రి దశరథునికి జటాయువు మిత్రుడు. జటాయువు రాముణ్ణి ఎదుర్కొని అతని రథాన్ని కూడా విరగ్గొట్టి ఆ వృద్ధాప్య కారణంగా అలసిపోయి రావణ్ణి చేతిలో మరణించినటువంటి వాడు జటాయువు అని మొత్తము క్లుప్తంగా విషయాన్నంతా చెప్పారట. అప్పుడు రాముడు జటాయువుకి అంతిమ సంస్కారం చేశాడు. రాముడు సీతను అన్వేషిస్తూ వచ్చి మా పినతండ్రి అయినటువంటి సుగ్రీవునితో స్నేహం చేశారు. సుగ్రీవునికి విరోధి అయిన మా తండ్రి వాలిని వధించి సుగ్రీవునికి రాజ్యాన్ని కూడా కట్టబెట్టింది ఈ రాముడే. సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ సీతాన్వేషణ కార్యంలో పంపించారు. రాత్రిపూట సూర్యుని గాంచలేము కాబట్టి మేము సీతను జాడను కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఈలోగా మయుడు నిర్మించిన గుహలో చిక్కుకొని పోయాం. ఈ విధంగా మేము ఎన్నో కష్టాలు పడ్డాము. అందువల్ల ఇక నేను బతకడం వృధా అనుకుని ప్రాయోపవేశం చేద్దామనుకున్నానని అంగదుడు అన్ని విషయాలని చెప్పడం జరిగింది సంపాతికి. అప్పుడు అంగదుని మాటలు ఆలకించిన సంపాతి దుఃఖంతో కుమిలిపోతూ వానరులతో ఇలా అంటున్నాడు, ఓ వానరులారా, రావణ్ణి ఎదిరించి పోరాడి ప్రాణాలు విడిచాడని మీరు చెప్పుకుంటున్న ఆ జటాయువు ఎవరో కాదు, అతను నా తమ్ముడే, నన్ను సంపాతి అంటారు,
నేను బాగా వృద్ధాప్యంలో ఉన్నాను. పైగా రెక్కలు కూడా లేనివంటివాడిని. నా సోదరుడు మరణానికి కారణమైనటువంటి రాక్షసుని అంత చూసేవాడిని. నాకు రెక్కలు కూడా లేవు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను. అయినా కూడా నేను నా తమ్ముడిని చంపిన వాడి అంతం చూద్దామంటే చేతగారి పరిస్థితిలో నేను ఉన్నాను. నాయన, పూర్వము హృతాసుర సంహారం కూడా జరిగింది కదా, అప్పటి మాట నేను నా తమ్ముడు జటాయు పందెం కట్టుకుని మరి మండుచున్న సూర్యుని చేరేందుకు ఎగిరాం. చాలా వేగంగా కూడా ప్రయాణం చేశాం. మధ్యాహ్నమైంది, సూర్యుని తీక్షణ పెరిగింది. అది భరించలేక జటాయు కూడా వివశుడయ్యాడు. అది చూసి నేను నా తమ్ముడైన జటాయుని ప్రేమతో దగ్గర తీసుకుని నా రెక్కలతో కప్పాను. అని నా తమ్ముడిని నా రకంగా రక్షించుకున్నాను. ఎవరైనా ఒక విషయం చెప్తే దాని ముందుండేటువంటి విషయాలన్నింటినీ కూడా, ఆ జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం, ఈ రోజుల్లో కూడా మనం అదే పని చేస్తూ ఉంటాం. అలాగ తన తమ్ముడిని కాసేపు తలుచుకున్నట్ట. నాయనా, నేను ఇప్పటి వాణ్ణి కాను, అప్పటి వాణ్ణి. దేవదానవ యుద్ధాన్ని కూడా చేసినటువంటి వాణ్ణి, క్షీరసాగర మదనం అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వాణ్ణి. కానీ ఈరోజు నేను శక్తి విహీనుని అయ్యాను, శక్తి లేనటువంటి వాడిని అయ్యాను. కాబట్టే రామకార్యంలో పాలు పంచుకోలేకపోతున్నాను. అందువల్ల నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను. నాకు ఏంటి అనంటే, నాకు ఎక్కడో దూరంగా ఉండే వాటిని నేను చూడగలిగే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి సీతామాత ఎక్కడ ఉన్నదో కాసేపు నేను చూసి మీకు చెప్తాను అని అంటాడు. అనిన తర్వాత రాముని పేరు ఉచ్చరించింది కనుక ఇటు నుంచి వెళ్ళిన ఆవిడ సీతయ్యే అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఆధార్ నుంచే కదా వాళ్ళు వెళ్ళారు. ఆవిడ రామా 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 అని అంటున్నది కాబట్టి ఇంకా ఎవరో అయితే రాముడి పేరు తలవరు, సీత కాబట్టే తలిచింది. వానరులారా, సీతను అపహరించినటువంటి రావణుడు ఎక్కడున్నాడో చెప్పనా? విశ్రవసుని కుమారుడు, కుబేరుడి సోదరుడు, వాడిప్పుడు లంకలో ఉన్నాడు. లంక ఇక్కడికి 100 యోజనముల దూరాన ఉన్నది. సముద్రములో ఒక ద్వీపమునందు విశ్వకర్మ లంకానగరాన్ని అత్యంత రమణీయంగా కట్టుకున్నాడు. అక్కడే ఈ సీత ఆ లంకా పట్టణంలోనే ఉన్నది. ఎలా ఉన్నది అంటే దీనురాలై ఉన్నది. ఈయనకి కనిపిస్తున్నదట, ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. ఇక్కడికి మీరు వెళ్ళగలిగితే రావణ్ణి మీరు చూడగలుగుతారు. సందేహించకండి, దక్షిణ దిశలో వెళ్ళండి అని ఎట్లా చెప్తున్నాడు? అతనికి దివ్య దృష్టి ఉన్నది. దివ్య దృష్టి ఉన్నది అంటే ఇక్కడ నుంచి అక్కడ ఏం జరుగుతున్నదో చూసి చెప్పగలిగినటువంటి వాడు. అప్పుడు రావణ్ణి, సీతని ఇక్కడి నుండే చూస్తున్నాను, నాకు దూరదర్శనము ఉన్నది అంటే ఈ దూరదర్శనము ఆ రోజు ఆ త్రేతాయుగంలో ఆ కాలంలోనే ఉంది, ఈ కాలంలో కాదు. ఏదో కలియుగంలో ఏదో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏదో వీళ్ళంతా అన్నీ అన్వేషించి కనుక్కున్నట్టుగా భావిస్తున్నటువంటి ప్రస్తుత యుగంలో ఇవన్నీ వీళ్ళు కాదు కనుక్కున్నది. వేదాలల్లో, శాస్త్రాలల్లో, పురాణాల్లో ఉన్నటువంటి విషయాలని రీసెర్చ్ చేసి ఫలానా చోట ఫలానా ఉన్నది అని మాత్రమే వీళ్ళు చెప్పగలుగుతున్నారు ప్రస్తుత ఆధునికంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులు. ఆ రోజే ఈ దూరదర్శనము ఉన్నది. ఇప్పుడు మనము అమెరికాలో ఏం జరుగుతున్నదో ఒక సెకండ్లోనే మనం చూడగలుగుతున్నాము. అదే ఇది కూడా ఆనాటిదే. అందువల్ల నాయన, నేను వృద్ధుడను, కదలలేని వాణ్ణి, నన్ను సముద్రం వద్దకు తీసుకుపోండి. నా సోదరుడైనటువంటి జటాయువుకి నేను తర్పణం విడుస్తాను. తమ్ముడు చనిపోయాడని చెప్తున్నారు కదా, అతనికి నేను తర్పణం విడుస్తాను అన్నాడట సంపాతి. కపివరులు సంపాతిని సాగరము వద్దకు ఎత్తుకొని పోయారు. తర్పణములు ఇచ్చిన తరువాత మళ్ళీ తీసుకుని వచ్చి యథాస్థానంలో ఉంచారు. వానర వీరులందరూ సంపాతిని చుట్టూ కూర్చున్నారు. అప్పుడు సంపాతి చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాడట. ఏమిటి అనంటే, వానరులారా, నా రెక్కలు పోయిన తర్వాత నేను కదలు లేకుండా ఇక్కడే ఉండేవాణ్ణి. నా కుమారుడైనటువంటి సుపాశ్వరుడు నాకు ఆహారం తెచ్చిపెట్టేవాడు. కానీ రావణుడు సీతను అపహరించిన విషయాన్ని
సుపార్సుడు కూడా నాకు వివరించి చెప్పాడు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటో చెప్పనా? ఇక్కడ ఉండేటువంటి నిశాకరుడు అనే మహర్షి ఎవరైనా సరే మహాత్ముడు స్నానానికై నదికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఆయనతో పాటు పెద్ద పులులు, సింహాలు, సర్పాలు ఎలాగైతే కలిసి వస్తూ ఉండేవట. అయితే ఈయనకేం చెప్తారంటే, ఎవరైతే రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళ గురించి చెప్తారో, వాళ్ళ కార్యార్థమై ఇటు వస్తారో, ఈ విషయాన్నంతా నీకు చెప్పినప్పుడు మళ్ళా తిరిగి నీకు రెక్కలు వస్తాయి అని చెప్పారు. కాబట్టే ఈరోజు ఈ కార్యం కోసం నన్ను ఇక్కడ దాకా తెచ్చారు. నేను దివ్య దృష్టితో అది చూశాను కాబట్టి మీకు ఆ మాట చెప్పాను. కాబట్టి ఈ కార్యంలో కూడా నేను పాలు పంచుకున్న వాడిని అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు మళ్ళీ రెక్కలు వస్తాయి అని చెప్పగానే అతను ఎంతో సంతోషపడిపోయి ఇక తనకి ఎర్రటి రెక్కలు రావడం, తన శరీరాన్ని చూసుకుని సంపాతి చాలా ఎంత మురిసిపోతాడో, సీతాన్వేషణం అనే దీక్షతో సాగించమని వానరులందరికీ చెప్పి ఎగిరే శక్తిని పరీక్షించుకొని చూచుకొనటకు ఆకాశం మీదకి ఎగిరిపోయాడట. వాళ్ళందరికీ ఏం చెప్పాడు, మీరు తప్పకుండా సీతామాతను మీరు అన్వేషించగలరు, చూడగలరు, ఆవిడ ఫలానా చోట ఉన్నది అనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు వాళ్ళకి చెప్పి, ఇప్పుడు రోజుల్లో మనం ఏమని చెప్తాం, ఎవరేదైనా ఒక చిన్న పని చేయాలంటే ఏ రకంగా ఆల్ ద బెస్ట్ అని ఎలా చెప్తూ ఉంటామో అదే రకంగా సంపాతి వీళ్ళందరికీ కూడా మీరు ముందరికి సాగండి అని చెప్తారు. అయితే సముద్రాన్ని ఎవరు దాటుతారు, ఈ సముద్రాన్ని దాటగలిగేటి శక్తి ఎవరికి ఉన్నదని వాళ్ళల్లో వాళ్ళు ఎవరు దాటుతారు, అమ్మో ఇంత పెద్ద సముద్రాన్ని నేను దాటగలనా, నేను సముద్రాన్ని దాటగలనా అని వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన చేసుకుంటున్నారట. ఏమని, మనసులో విషాదాన్ని రానివ్వకూడదు, ఇది ముఖ్యమైనటువంటి విషయం. అలాగే విషాదంతో కనుక ఉండి ఉత్సాహంగా లేకుండా ఉంటే మనం ఏ పని చెయ్యలేము, కాబట్టి మనలో అది మాత్రం ఉండకూడదు. ఇంకా ఏం చెప్పాడు సంపాతి, మీరందరూ మానసికమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకోండి, ఉత్సాహాన్ని తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి, ఏ పనైనా చెయ్యాలి అని అంటే ఆనందం అనేది అవసరం మీకు ఉన్నది. ఇవన్నీ చెప్తూ ఉంటే అంగదుడు సంపాతి యొక్క మాటలన్నింటినీ మనసులోకి తీసుకుని ఇక ఆయన రామకార్యార్థమై వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. కాబట్టే అయినా ఇంకా ఎవరెవరు అక్కడ దాకా వెళ్ళగలుగుతారు, ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటగలుగుతారు అని అనుకుంటూనే ఎవ్వరూ నోరు విప్పటం లేదు. ఇక ఎవరు వెళ్ళాలని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారట. ఎవరికి ఎవరు చెప్పగలుగుతారు, ఈ మాట వెళ్ళి రాముడితో చెప్పలేరు, సుగ్రీవుడితో కూడా చెప్పలేరు. కాబట్టి మొట్టమొదటగా వాళ్ళకి వాళ్ళే ఆలోచనను చేసుకుంటున్నారట. అంగదా, నీ శక్తి నాకు తెలుసు, నీవు లక్ష యోజనములు దూరమైనా సరే నువ్వు వెళ్ళగలుగుతావు, కాబట్టి నిన్నే పంపిస్తాము ఈ దక్షిణ దిశగా అనుకుంటున్నారట. ఇది మరీ బాగుంది, నేను వెళ్ళక మరొక కపివీరుడు వెళ్ళడానికి ఏముంది, ఇక నేనేమన్నా అందుకే కదా ప్రాయోపవేశం చేశాను, నా వల్ల ఇది కావట్లేదని, ఇక నా వల్ల కాదు అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట. ఇక రేపు ఎవరిని పంపిస్తారు, సముద్రము ఎవరు దాటగలరు అనే విషయాన్ని మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. మనం పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం.